हेलो स्टूडेंट्स, वीडियो लेक्चर लो मनमु सीक्वेंसेस एंड सीरीज़ेस लो लिमिट कंपैरिजन टेस्ट गुरिंचि डिस्कस चेद्दाम। लिमिट कंपैरिजन टेस्ट वच्चि पॉजिटिव सीरीज़ टेस्ट। ई टेस्ट लो मनम रेंडु सीरीज़लनु फाइंड आउट चेसि कंपेयर चेसि फाइंड आउट चेस्तामु वेदर द गिवन सीरीज़ इज़ कन्वर्जेंट आर् डाइवर्जेंट। कन्वर्जेंटा कादा फाइंड आउट चेयडानिकि यूज चेसेटुवंटि ఒక పాజిటివ్ సిరీస్ టెస్ట్. మనకు పాజిటివ్ సిరీస్ టెస్ట్లు చాలా ఉన్నాయి. లిమిట్ కంపారిజన్ టెస్ట్, డిఆర్ఎంబర్ట్స్ రేషియో టెస్ట్, కాషియంత్ రూట్ టెస్ట్, ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ టెస్ట్. ఓకే, లిమిట్ ఫామ్ ఆఫ్ కంపారిజన్ టెస్ట్. ఇది లిమిట్ కంపారిజన్ టెస్ట్ అంటాం. స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, సమేషన్ యుఎన్ అండ్ విఎన్ టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అండ్ దిస్ ఈజ్ దిస్ వన్ limit n tends to infinity u n by v n is a finite value. ఫైనట్ వాల్యూ అవ్వాలి, ఇన్ఫినైట్ కాకూడదు. అయితే మనకేం చెప్తుందంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్, సమేషన్ యు ఎన్ అండ్ విఎన్ బోత్ కన్వర్జ్ ఆర్ డైవర్జ్ టుగెదర్. రెండు కన్వర్జెంట్ అయినా అవుతాయి, రెండు డైవర్జెంట్ అయినా అవుతాయి. దాని మీనింగ్ ఏంటంటే, సమేషన్ విఎన్ కన్వర్జెంట్ అయితే యుఎన్ కన్వర్జెంట్ అవుతుంది, సమేషన్ విఎన్ డైవర్జెంట్ అయితే యుఎన్ను డైవర్జెంట్ అవుతుంది. దట్ ఈస్ లిమిట్ ఫామ్ ఆఫ్ కంపారిజన్ టెస్ట్. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్ అంటాం. సో ఇక్కడ రెండు సిరీస్లు ఉంటాయి, రెండు పాజిటివ్ టర్మ్స్ ఉండేటువంటి సిరీస్. మనం ఫస్ట్ యుఎన్ ఈజ్ గివన్ ఎంత టర్మ్ ఆఫ్ ద సిరీస్, మనకి ఇచ్చినటువంటి సిరీస్లో ఎంత టర్మ్. మామూలుగా నేను చెప్పాను సమేషన్ యుఎన్ అని రాస్తామని, ఎన్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ. దీంట్లో యుఎన్ రాస్తాం ఫస్ట్. నేను ఇక్కడ ఒక ప్రాబ్లం ద్వారా వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ దీన్ని టెస్ట్ చేయమన్నారు. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్. నేచర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటే, ఆ టెస్ట్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటే, వీ నీడ్ టు డిసైడ్ వెదర్ దిస్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్. దానికి ఫస్ట్ మనం ఇన్ ద గివన్ సిరీస్ యుఎన్ ఈజ్ దిస్ వన్. యుఎన్ వచ్చి 2n³ ప్లస్ 5 బై 4n⁵ ప్లస్ 1. మామూలుగా ఇలా ఉన్నప్పుడు 99% మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్కి వెళ్తాం. ఇలా n³ n⁵ అంటే న్యూమరేటర్లో ఇలా ఒక 3rd డిగ్రీ 4th డిగ్రీ, కింద ఒక 6th డిగ్రీ 7th డిగ్రీ, ఇలా టర్మ్స్ ఉన్నప్పుడు చూస్తానే వీ కెన్ ఐడెంటిఫై దిస్ ఈజ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రాబ్లం అని. సో దీన్ని సింప్లిఫై చేయాలి టు గెట్ విఎన్. దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న కామన్ టర్మే మనకు విఎన్ అవుతుంది. ఎలా సింప్లిఫై చేయాలంటే, న్యూమరేటర్లో హయ్యెస్ట్ పవర్ని, డినామినేటర్లో హయ్యెస్ట్ పవర్ని కామన్ తీయాలి. న్యూమరేటర్లో హయ్యెస్ట్ పవర్ వచ్చి n³, కామన్ ఉన్నా లేకపోయినా తీయాలి. కామన్ తీయడం అంటే ఏం లేదు, ప్రతి టర్మ్ని మీరు కామన్ తీసిన టర్మ్తో డివైడ్ చేస్తే మీకు టర్మ్ కామన్ తీసిన తర్వాత వచ్చే టర్మ్ వస్తుంది. అంటే ఇఫ్ యూ డివైడ్ 2n³ బై n³ యూ విల్ గెట్ 2. డివైడ్ 5 బై n³ 5 బై n³ 2 ప్లస్ 5 బై n³. డినామినేటర్లో హయ్యెస్ట్ పవర్ n⁵ కామన్ తీస్తే 4 ప్లస్, ప్రతి టర్మ్ని n⁵తో డివైడ్ చేయండి అంతే. n⁵ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 బై n⁵. ఇక్కడ మీకు క్యాన్సిల్ అయ్యేసి ఏమొస్తుందంటే, n³ n⁵లో 1 బై n² అంటే న్యూమరేటర్లో 2 ప్లస్ 5 బై n³, డినామినేటర్ 4 ప్లస్ 1 బై n⁵. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ యూ హ్యావ్ n² హియర్, n² ఉంటుంది. ఇప్పుడు ఈ కామన్ టర్మ్ని మనం విఎన్గా తీసుకుంటాం. లెట్ ఆర్ టేక్ విఎన్, టేక్ విఎన్ ఏమని తీసుకుంటాం అంటే 1 బై n² ఇప్పుడు మనం విఎన్ను ఫస్ట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ బై విఎన్ కనుక్కోవాలి. విఎన్ కనుక్కున్న వెంటనే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ బై విఎన్, యుఎన్ సింప్లిఫైడ్ టర్మ్ తీసుకుంటున్నాం. యుఎన్ ఆల్రెడీ మనకి ఇక్కడే ఉంది, ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాం. అంటే 2 ప్లస్ 5 బై n³ బై n² ఇంటూ 1 ప్లస్ 1 బై n⁵ బై 1 బై n² ఇక్కడ డినామినేటరు, ఇక్కడ డినామినేటర్ క్యాన్సల్. మీ అందరికీ తెలుసు లిమిట్లో లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n 0, 1 బై n² 0, 1 బై n³ 0. అంటే
as limit n tends to infinity 5 by n cube 0 1 by n power 5 0 అంటే మీకు మిగిలేది లిమిట్ అప్లై చేసినప్పుడు 2 ప్లస్ 0 బై 1 ప్లస్ 0 2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫైనట్ వాల్యూ 0 కాదు ఫైనట్ వాల్యూ 0 కాకుండా రావాలి అప్పుడు మనం ఏం డిసైడ్ చేయొచ్చు అంటే విఎన్ కన్వర్జెంట్ అయితే యుఎన్ కన్వర్జెంట్ విఎన్ డైవర్జెంట్ అయితే యుఎన్ డైవర్జెంట్ ఇప్పుడు విఎన్ కన్వర్జెంటా డైవర్జెంటా మనం టెస్ట్ చేయాలి కదా దానికి విఎన్ ఏంది విఎన్ వచ్చి 1/n² మీ అందరికీ తెలుసు పి సిరీస్ అని ఒక సిరీస్ ఉంది ఈ పి సిరీస్లో సిరీస్ ఎలా ఉంటుందంటే 1/n పవర్ p ఫామ్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు p కానీ గ్రేటర్ దాన్ 1 అయితే దట్ ఈస్ కన్వర్జెంట్ p లెస్ దాన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది రిమైనింగ్ కేసెస్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 సో p గ్రేటర్ దాన్ 1 కన్వర్జెంట్ ఇక్కడ p అంటే సమ్మేషన్ 1/n పవర్ p లో p ఎంత p వాల్యూ 2 సో 2 గ్రేటర్ దాన్ 1 కదా సో సమ్మేషన్ vn ఇస్ కన్వర్జెంట్ సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ వాట్ వీ కెన్ సే vn కన్వర్జెంట్ అయితే vn కన్వర్జెంట్ అయితే un కూడా కన్వర్జెంటే సమ్మేషన్ un గివన్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ ఓకే ఇలా ఈజీగా మనం మనకి ఇచ్చిన సిరీస్ కన్వర్జెంటా డైవర్జెంటా డిసైడ్ చేయొచ్చు యూజింగ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ సో టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద సిరీస్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద సిరీస్ 2n-1/n(n+1)(n+2) సో ఫస్ట్ un తీసుకుందాం దిస్ ఈజ్ un యు నో nth టర్మ్ ఆఫ్ ద సిరీస్ 2n-1/n(n+1)(n+2) సో నేను చెప్పాను vn కావాలి మాకు లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఇది సో vn కావాలి అంటే సింప్లిఫై చేసి un vn కామన్ టర్మ్ని మనం ఐడెంటిఫై చేయాలి కామన్ టర్మ్ అంటే కామన్ తీయాలి హైయెస్ట్ పవర్ న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ డినామినేటర్లో హైయెస్ట్ పవర్స్ని అంటే n కామన్ తీసామంటే ఇక్కడ కామన్ తీయడం చెప్పాను n కామన్ తీస్తే ప్రతి టర్మ్ని n డివైడ్ చేయాలి 2n/n(2) - 1/n మీరు ఏ టర్మ్ అయితే కామన్ తీస్తారో దాంతో డివైడ్ చేయండి ప్రతి టర్మ్ని ఇక్కడ n ఉంది ఇంకొక n కామన్ తీస్తున్నాం 1 ప్లస్ 1/n ఇక్కడ కూడా n కామన్ తీస్తున్నాం 1 ప్లస్ 2/n సో ఇక్కడ ఒక n క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అయిన తర్వాత మీకు n స్క్వేర్ ఉంటుంది డినామినేటర్లో అంటే 2-1/n(n²)(1+1/n)(1+2/n) సో ఇప్పుడు ఈ కామన్ టర్మ్ని ఈ పక్క నుంచి చూసారా దీన్ని మనం విఎన్గా తీసుకుంటాం దీన్ని టేక్ విఎన్ ఆర్ సమ్మేషన్ విఎన్ యాజ్ 1/n² సో హియర్ విఎన్ ఈక్వల్ టు 1/n² విచ్ ఈజ్ పి సిరీస్ నేను చెప్పాను ఇంతకుముందే పి సిరీస్లో విచ్ ఈజ్ పి సిరీస్ పి వాల్యూ కనుక్కోవాలి పి వాల్యూ అంటే ఇది పి వాల్యూ 2 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 పి గ్రేటర్ దాన్ 1 అయితే సమ్మేషన్ విఎన్ ఈజ్ కన్వర్జెంట్ సమ్మేషన్ విఎన్ కన్వర్జెంట్ అయ్యింది ఇప్పుడు మనం లిమిట్ ఎన్ టైమ్స్ ఇన్ఫినిటీ యుఎన్ బై విఎన్ కనుక్కుంటే ఫైనట్ వాల్యూ వస్తే యుఎన్ కూడా కన్వర్జెంట్ అంటే దీనికి ముందు ఇదే కనుక్కుంటాం మామూలుగా మీరు ఎలా కనుక్కున్నా ప్రాబ్లం లేదు ఫస్ట్ ఇది కనుక్కొని తర్వాత విఎన్ టెస్ట్ చేస్తాం ఇది నాట్ ఈక్వల్ టు 0 రావాలి లిమిట్ ఎన్ టైమ్స్ ఇన్ఫినిటీ యుఎన్ బై విఎన్ యుఎన్ వచ్చి మనం సింప్లిఫైడ్ టర్మ్ తీసుకుందాం లిమిట్ ఎన్ టైమ్స్ ఇన్ఫినిటీ 2-1/n(n²)(1+1/n)(1+2/n)(1/n²) ఈ n² క్యాన్సల్ మీ అందరూ చెప్పాను నేను ఇంతకుముందే లిమిట్ ఎన్ టైమ్స్ ఇన్ఫినిటీ 1/n = 0 అంటే 1/n ఎక్కడ ఉంటే అక్కడ 0 పెట్టచ్చు 2-0/(1+0)(1+0) ఈ 1/n 0, 2/n 0 సో ఫైనలీ 2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 సో బై కంపారిజన్ టెస్ట్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ వాట్ వీ కెన్ సే విఎన్ కన్వర్జెంట్ అయితే గివన్ సిరీస్ యుఎన్ ఆల్సో కన్వర్జెంట్ అని చెప్పొచ్చు ఓకేనా ఇలా మనం రిమైనింగ్ టెస్ట్లు కూడా చేద్దాం ఈ టెస్ట్లో కూడా వేరే మోడల్స్ కూడా ప్రాబ్లమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం సో ఇలా మనం
నెక్స్ట్ డిఎలెంబర్ట్స్ రేషియో టెస్ట్, కాషీస్ ఎంత రూట్ టెస్ట్, రిమైనింగ్ టెస్ట్లు అన్ని పాజిటివ్ సిరీస్ టెస్ట్లు, అలానే ఆల్టర్నేటింగ్ సిరీస్ ఒకటి ఉంది, లైబ్నిస్ టెస్ట్ అప్లై చేస్తాం. అన్ని టెస్ట్లు ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాం. ప్రాబ్లమ్స్ తక్కువ అనుకోకండి, మళ్ళా నేను ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ చెప్తూ వస్తాను. అగైన్ విల్ డూ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎవ్రీ టెస్ట్. ఓకే.